वेलकम टू स्पीड स्टडी लेटेस्ट करंट अफेयर्स 2020 पार्ट टू ये वीडियो लो चुदाम फर्स्ट वन HSBC ग्रूप हेड ऑफ स्ट्रेटजी व्यूहा निपुड़िगा एवरिनि नियमिंचारु भारत संतति की चेंदिनटुवंटि चीरा बारुवा नेक्स्ट कृष्णा नदी याजमान्य बोर्ड चेयरमैन गा एवरिनि नियमिस्तू केंद्र जलशक्ति मंत्रित्व शाख आदेश जारी चेसिंदी ए परमेशम इंडिया इंफ्रास्ट्रक्चर फाइनेंस कंपनी IIFCL इंडिया इंफ्रास्ट्रक्चर फाइनेंस कंपनी मेनेजिंग डायरेक्टर गा एवरु नियमितुलयारु पी आर जयशंकर ब्रिक्स देशालकु चेंदिनटुवंटि न्यू डेवलपमेंट बैंक NDB न्यू डेवलपमेंट बैंक अध्यक्षुडिगा एवरु नियमितुलयारु ब्राजील आर्थिक मंत्री अयिनटुवंटि मार्कोस फ्राडो ट्राजो उपाध्यक्षुडिगा भारत को चेंदिनटुवंटि स्टेट बैंक आफ् इंडिया को चेंदिन अनिल किशोरा एंपिकय्यारु अध्यक्षुडु ब्राजील आर्थिक मंत्री उपाध्यक्षुडु इंडियन SBI की చెందినటువంటి అనిల్ కిషోర్ మరి ఈ బ్రిక్స్ లో ఉన్న దేశాలు ఏంటి ఇప్పటివరకు దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అంటే బ్రిక్స్ దేశాల బ్యాంక్ అధ్యక్షుడిగా కేవి కామత్ ఇన్ని రోజులు కేవి కామత్ ఉన్నాడు ఈ బ్రిక్స్ బ్రెజిల్ రష్యా భారత్ చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి బ్రిక్స్ గా ఏర్పడి NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంకుని 2015లో 100 బిలియన్ డాలర్ల క్యాపిటల్తో ఏర్పాటు చేశాయి బ్రిక్స్ దేశాల్లో మౌలిక సదుపాయాలు సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు కావాల్సినటువంటి వనరులను సమీకరించుకోవడానికి ఈ బ్యాంకును నెలకొల్పారు దీని ప్రధాన కేంద్రం వచ్చేసి చైనాలోని షాంఘై బ్రిక్స్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే చైనాలోని షాంఘై నెక్స్ట్ జాతీయ మత్స్య అభివృద్ధి మండలి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ NFDB నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఎవరు నియమితులయ్యారు సి సువర్ణ ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ హర్షవర్ధన్ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు కేవా బెయిన్ ఈమె బహమాస్ దేశానికి చెందినవారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు తెలంగాణ కేడర్కు చెందినటువంటి IAS అధికారిని వసుధా మిశ్రా CBSE బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు మనోజ్ అహూజా PAC పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతైనటువంటి అధిర్ రంజన్ చౌదరి ప్రతిష్టాత్మకమైన అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ NSF కు డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు భారత సంతతికి చెందినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ NIPFP నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ NIPFP చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఉర్జిత్ పాటిల్ స్విట్జర్లాండ్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు మౌనికా కపిల్ మెహతా ఫిన్లాండ్లో భారత రాయబారిగా రవీష్ కుమార్ నియమితులయ్యారు CFI భారత కోచింగ్ సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శిగా
ఎవరు ఎన్నికయ్యారు? హైదరాబాద్కు చెందినటువంటి కాసుల కృష్ణ చైతన్య, వీరు నానో అకాడమీ డైరెక్టర్. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఫ్రాన్స్ నూతన ప్రధానిగా జీన్ కాస్టెక్స్ను ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ప్రకటించారు. యుపిఐ సేవలను అందించే భారత్ పే గ్రూప్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? సుహైల్ సమీర్. గో ఎయిర్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? కౌశిక్ కోనా. సిడిఎఫ్డి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్ నూతన సంచాలకుడిగా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ కె తంగరాజ్. ఇన్కాయస్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఇన్కాయస్ అంటే భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని 25 దేశాలకు సునామీ హెచ్చరికలు అందజేసేందుకు ఇన్కాయస్ భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం ఉన్నది. దీని డైరెక్టర్గా తెలుగు వ్యక్తి అయినటువంటి తుమ్మల శ్రీనివాస కుమార్ ఎన్నికయ్యారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఉత్తరప్రదేశ్ భాజపా సీనియర్ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. కాగ్ భారత్ కంపోర్టల్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? గిరీష్ చంద్ర ముర్ము. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ICWA అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. వీరిని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా నియమిస్తూ జారీ చేయడం జరిగింది. IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా. పార్ట్ 2 లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూషన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. థ్యాంక్ యూ.